రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేట జిల్లా పరిషత్ హై స్కూల్కు చెందిన ఆరుగురు విద్యార్థులు మానేరు డ్యాం వద్ద గల గల్లంతైన ఘటనలో బాధిత కుటుంబాలను మంగళవారం రోజున సహకార బ్యాంకుల చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ, ఎస్పీ రాహుల్ హెగ్దే పరామర్శించారు. మానేరు చెక్ డ్యాం నీటిలో గల్లంతైన ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం గజ ఈతగాళ్లతో సహా అన్ని రకాల ఏర్పాట్లతో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ అనుకోని దుర్ఘటన వల్ల గుండెకోత మిగిల్చిన ఈ సంఘటనలో బాధిత కుటుంబాలకు మంత్రి కె తారక రామారావు నేతృత్వంలో అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా విద్యార్థుల గాలింపు చర్యలు చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ సిబ్బందితో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, తోట ఆగయ్య, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎంఆర్ఓ విజయ్, సదానందం సిబ్బంది ఉన్నారు.